వాట్ నెక్స్ట్ కేసీఆర్ తదుపరి వ్యూహం ఏంటి? ఈ ఎన్నికల తర్వాత ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం, రెండు రోజుల్లో ప్రెస్ మీట్ ఉంటుంది, వానికి నాకు ఏం సంబంధం? రఘునందన్ రావుకు బుద్ధి లేదు, మల్లన్నకు బుద్ధి లేదు. ఇంకోవాడే చెప్పిపోతాం మల్లన్న, చాలా మందికి నచ్చదు, మీకు కూడా నచ్చకపోవచ్చు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మరుక్షణం మోడీ గారిని నిలువరించాలి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీతో పొత్తు కలుపుతున్నా అనే స్టేట్మెంట్ గవర్నర్ కేసీఆర్ గారి నుంచి వస్తుంది. అందుకనే ఉంటున్నా, తప్పంటలేను, నచ్చదు, నచ్చకపోవచ్చు, మేబీ. బట్ నా అంచనా, నేను ఎందుకంటే చాలా కాలం పాటు వారితో కలిసి పనిచేసిన కాబట్టి. మీరు ఇంకొక సినిమా కూడా చూడాలి, మీరు కాంగ్రెస్ తో కలిసిపోతాడంట, మీరు ఇంకొక సినిమా కూడా చూడాలి, అర్జెంట్ గా చూడాల్సిన సినిమా, అది బన్నీ సినిమా. సినిమా పేరు, దాంట్లో నేను ఆ సినిమా ఎందుకు చూడమని చెప్తున్నా అంటే, వాట్ హీరో థింగ్స్ వాట్ విలన్ థింగ్స్, విలన్ ఆలోచన ఎట్లుంటుంది అనేది హీరో ఆలోచన కూడా అట్లే ఉంటుంది అండి ఆ సినిమా లోపల. 5,000 కోట్ల రూపాయల 50,000 కోట్ల రూపాయల బ్యాంక్ రాబరీకి సంబంధించిన సినిమా అది. అందులో హీరో విలన్ అడుగులు ఎట్లుంటాయంటే, ఒకటే నిమిషం గ్యాప్ ఉంటుంది అన్నట్టు హీరోకి విలోకి, వేవ్ లెంత్. వాళ్ళిద్దరు మనుషులు భౌతికంగా కలుసుకొని ఉంటారు, ఇద్దరు వేరువేరు ప్లేస్లలో ఉంటారు, బట్ ఆలోచన. జూలై సినిమా, జూలై కూడా చూడన్న, ఇవాళ తర్వాత నువ్వు రెండు సినిమాలు చూడు, ఒకటి ధ్రువ, రెండు జూలై చూడన్న. సో అట్లా ఆయన ఆలోచన ఏముంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తా ఉన్నా మీకు. ఇప్పుడు కాంగ్రెస్ ను పెంచుతాడు ఎలక్షన్ల దాకా, భారతీయ జనతా పార్టీని తగ్గించే ప్రయత్నం చేస్తాడు అసెంబ్లీ ఎన్నికలలో. నేను ఇందాక చెప్పినట్టు ఆగస్ట్ లో చివరి వారంలో ఒక మంచి స్కీమ్ ప్రకటించేస్తాడు, అందరి ఖాతాలలోకి వెళ్ళి సర్కార్ సొమ్ము వేసేస్తాడు, వేసేసి మళ్ళీ మమ అనిపించేసి మళ్ళీ అధికారంలోకి రావడానికి శతదా ప్రయత్నం చేస్తాడు. ప్రజలేం తీర్పిస్తా అనేది వేసి చూద్దాం. అది ముగిసిన తెల్లారే నెక్స్ట్ ఏమంటాడు, ఆ మోడీ అన్నట్టు ఆయన నిలువరించాలంటే, ఐఎమ్ నాట్ ఫైండింగ్ ఎనీ అదర్ ఆప్షన్ ఎక్సెప్ట్ కాంగ్రెస్, ఐఆమ్ సెక్యులర్, దే ఆర్ సెక్యులర్, సో బోత్ ఆఫ్ అస్ లెట్ అస్ ట్రావెల్ టుగెదర్ టు డిఫీట్ ది మిస్టర్ మోడీ అని చెప్పి మంచిగా సపోర్ట్లు కొట్టుకుని ఆలింగనం చేసుకుని పోతాడన్న. దిస్ విల్ హ్యాపెన్ ఇన్ తెలంగాణ పాలిటిక్స్, మీరు చూడండి పక్కన 100కి 110% జరుగుతుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వాస్తవానికి మరి నరేంద్ర మోడీని ఓడించాలంటే అసలు ఇతను సెక్యులర్ అని నన్ను మించిన హిందూ లేడంటా ఉన్నాడు, తర్వాత నన్ను మించిన సిక్కు లేడంటా ఉంటాడు. అంటే నరేంద్ర మోడీ గారు ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రం బట్టలు వేసుకోవడం తప్పు అని చెప్తారు కేసీఆర్ గారు, ఏ పండుగకు పోతే ఆయన ఆ పండుగ డ్రెస్సులు వేసుకోవడం మాత్రం తప్పు కాదు. అంటే నేను చేస్తే తప్పు కాదు, నువ్వు చేస్తే తప్పు మళ్ళీ, అది గుర్తుపెట్టుకున్నాను.